ప్రపంచ ప్రఖ్యాత గర్జన రొట్టెల పండుగ ఏడాది గతంలో కంటే ఘనంగా మెరుగ్గా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారు. రూరల్ ఎమ్మెల్యే కోడంరెడ్డి శ్రీధర్రెడ్డి సూచనలతో టీడీపీ నేత కోడంరెడ్డి గీతారెడ్డి అన్ని శాఖలను సమన్వయం చేసి రొట్టెల పండుగను అద్భుతంగా నిర్వహించడంలో ధనవంతో కీలక పాత్ర పోషించారు. తొలి మూడు రోజుల్లోనే వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది భక్తులు బాబా సాహిబ్ దర్గా రొట్టెల పండుగకు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. వివిధ జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఈసారి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వర్ణాల చెరువులో తాము ఆశించిన ఫలాలకు సంబంధించి కోరుకునేవారు, నెరవేరినవారు రొట్టెలను మార్చుకుని బారా షహీద్లను దర్శించుకుని సంతోషంగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్లారు. ఈసారి భక్తులకు మెరుగైన సేవలు, వారి భద్రత పట్ల మరింత శ్రద్ధ వహించారు. కోటంరెడ్డి గిరిధర్రెడ్డి సారథ్యంలో దర్గా చైర్మన్ ఖాదర్ బాషా, ముస్లిం మైనార్టీ నేత సయ్యద్ సమీ, సాబిర్ ఖాన్, శంషుద్దీన్తో పలువురు మైనార్టీ నేతలు, 70 మంది కమిటీ సభ్యులు దగ్గరుండి ఈసారి రేయం పగళ్లు కష్టపడ్డారు. స్వర్ణాల చెరువు వద్ద ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకారులతో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్ల వద్ద పారిశుద్ధ్య పరిస్థితి ఈసారి గతంలో కంటే మెరుగ్గా కనిపించింది. భక్తులకు మరుగుదొడ్లు, ఓపెన్ టాయిలెట్స్ను ఏర్పాటు చేస్తే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు. మరోవైపు పోలీస్, రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు కూడా నిరంతరం బారా షహీద్ దర్గా వద్ద కష్టపడి రొట్టెల పండుగను విజయవంతం చేయటంలో వారు పడిన కష్టం, శ్రమ ఎనలేనిది. శని ఆదివారాల్లో మరో 2 లక్షల వరకు భక్తులు బారా షహీద్ దర్గాను దర్శించుకునే నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు. 3వ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా బారా షహీద్ దర్గాలో వసతులపై భక్తులకు వర్చువల్ పద్ధతిలో మాట్లాడడం విశేషం. ఐఎన్పిఆర్ అధికారులు వెంటనే స్పందించి గతంలో ఎప్పుడూ లేని విధంగా మీడియా ప్రతినిధులకు ఈసారి ప్రత్యేకంగా మీడియా పాయింట్ను కూడా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి ఏర్పాటు చేయించారు. అక్కడ అన్ని వసతులను సమకూర్చారు. మొత్తానికి ఈ ఏడాది రొట్టెల పండుగను విజయవంతం చేయటంలో జిల్లా మంత్రులు ఎప్పటికప్పుడు సూచనలు, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి తదితరుల పాత్ర ఎనలేనిది. రొట్టెల పండుగ ప్రాముఖ్యత, విశిష్టత గురించి చర్చించుకుంటూ లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఈసారి క్షేమంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.